హాయ్ పిల్లలు, ఆల్రౌండ్ బామ్మ ఛానల్కి స్వాగతం. సో ఇప్పుడు మీకు చెప్తున్నది ఏంటంటే, నాన్ వెజ్ తినకూడదు ఈరోజు అనుకోండి. అయితే ఖైమాలాగా వండుకోవాలి. మీరు మీకు తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో నా స్టైల్లో నేను ఒకటి చెప్తున్నాను. ఖైమా కూర ఎందుకు పనికిరాదు, అలా అంత టేస్టీగా ఉంటుంది. ఏంటంటున్నారు, కాలీఫ్లవర్ ఉంది కదా, పైన అంతా చెక్కగా గుండగా కోసేయాలి. కాడ అనేది వండకూడదు, వండకంటే అది తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు మట్టుకు వేయకండి. వేడి నీళ్ళు వేస్తారు, అది బిగిసి మీకు గుజ్జుగా కూర అవ్వదు. పసుపు ఉప్పు వేసి రెండు సార్లు బుర్ర కడిగండి. ఓ ఇలాయితే మూడోసారి కడుక్కోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను నేను. చాలా ఈజీ ట్రిక్. అంటే ఎప్పుడు కాలీఫ్లవర్ వంకాయ ఇవి అవి అంటప్పటికి పిల్లలు అని మూలుగుతారు కదా, మీ ఇంట్లో మూలుగుతారా, మా ఇంట్లో మూలుగుతారు. అందుకోసమని మా పిల్లలు ఉద్దేశించి చెప్తున్నాను నేను. ఇది మీ పిల్లలకు పెట్టండి, ఇంకా నాన్ వెజ్ జోలు కూడా వెళ్ళరమాట, అంత టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవరు గుండగా తరిగేసాం. సో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా గుండగా తరగాలి. కానీ మిక్సీ వేయకూడదు సుమా, మిక్సీ వేస్తే మీకు ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది దీంట్లో ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇలా తీసుకొచ్చు. సో మీ ఇంట్లో లేదనుకోండి, చిన్నగా గుండగా తరుక్కోండి. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి, మరి మేము మనం మా పెద్దోళ్ళ టైంలో అంత చక్కగా కోసుకుండే వాళ్ళం చిన్నగాను. అలా చిన్నగా కోసుకోండి, గుండగాను. కోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పడుతుంది, ఆయిల్ వేసాను ఇప్పుడు బాణీలోని. అయినా సరే నూనె కాగిన తర్వాత మీరు మిర్చి మటుకు వేయాలి, అది మర్చిపోకండి. తర్వాత పొయ్యికి దూరంగా ఫోన్ పెట్టండి. మర్చిపోయి వంట కంగారులో ఫోన్ మటుకు దగ్గర పెట్టి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవచ్చు ప్లీజ్. అలాగండి, ఉల్లిపాయలు వేసాను, గుండగా తరిగాను చూసారా. తర్వాత ఏమో కొంచెం సాల్ట్ మటుకు వేయాలి. ఇది దగ్గరగా బాగా కలర్ వచ్చేలాగా దగ్గరుండి మనం వండాలి. ఇక్కడ పెట్టేసి అక్కడ వెళ్ళి కూర్చుంటే కాదు, దగ్గరుండి వండితే ఏ వంటైనా బాగుంటుంది. చూసారా, ఉల్లిపాయలు దగ్గరుండి మనం వేపితే మొత్తం అన్నీ ఒకటే సైజులో మంచి కలర్ ఉన్నాయి చూడండి. అలా కలర్ వస్తే మనకి స్వీట్ రాదు. ఒక మూడు పాయలు పెద్ద వేసుకోవచ్చు మీరు, అది కొండ ఆ కూరకి. కానీ ఏంటంటే ఉల్లిపాయలు సరిగా ఏగకపోవడం, పెద్ద పెద్దవి కోసేయడం, ఆ ఏగకంట ఈ కూర వేసేయడం, అప్పుడు మీకు తీపి వస్తుంది అన్నమాట. అంటే అందులో వాటర్ ఉండిపోతుంది కదా, అందుకే తీపి వస్తుంది. ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదా, ఇంక తీపి వచ్చే అవకాశం లేదన్నమాట. సో ఉల్లిపాయలు అలా అయిన తర్వాత ఉప్పు సారీ కాదు కారం పసుపు అగండి అల్లం పేస్ట్ వేసాను కదా, అది కారం అంటారా, మీకు ఎక్కువ తింటారు తక్కువ తింటారు అందాజీగా వేసుకోండి. ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది కదా, అది అందాజీగా కారం వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. అదిగోండి, కొత్తిమీర వేసి ఒకసారి కలదీసాను. కొంచెం కొత్తిమీర పక్కన ఉంచుకోవాలి పైన వేయడానికి. కాలీఫ్లవర్ పైన తురుము వేసాను కదా, శుభ్రం కలిపేసేయాలి. కలిపేసి ఏం చేయాలంటే మూత మీద నీళ్ళేసి పెట్టాలి, ఇందులో అప్పుడే వేయకూడదు నీళ్ళు. ఇవ్వండి, కలిపేసాను పైన మూత మీద వాటర్ తినివ్వండి. వాటర్ ఈ వాటర్ ఏమవుతుందంటే దగ్గరికి అయ్యి ఉప్పు మట్టుకు అప్పుడు వేయకూడదు, మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేయాలి. ఈ నీళ్ళు మంచిగా ఉంటాయి కాబట్టి క్లీన్ చేసి మనం ఇందులో వాటర్ వేసుకుంటే ఈ నీళ్ళు కూరలో వేసేసుకోవచ్చు, వేడిగా ఉన్న నీళ్ళు కాబట్టి. సో కూర మగ్గిలోగా కొంచెం మసాలా వేసుకోవాలి, మరి ఎక్కువ నాన్ వెజ్ లాగా ఎక్కువ ఏమీ అవసరం లేదు. ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగములు, దాల్చిన చెక్క, కొంచెం గసగసాలు కానీ దోసపప్పు కానీ వేసుకోవచ్చు. సో రెండు జీడిపప్పు పలకలను వేసుకోవచ్చు. పచ్చిది ఇది మేము ఇలా చేసి వేపేసి ఇంట్లో ఉంచుకుంటాం, ఎమర్జెన్సీగా కూరలు ఉండాలంటే అవుతుందనేసి. చుట్టూ వస్తారు మసాలా గీసలా చేస్తాం, కరెంట్ ఉండదు, మసాలా కావాలి. బయట మసాలాలు మేము వేయం ఎక్కువగాను, అందుకోసం ఇది రెడీగా ఉంచుతాం. ఇంట్లో కొంచెం వాటర్ వేసాలి, అది నానుతుంది, వాటర్ వేసి ఉంచాలన్నమాట. ఇది ఎప్పుడు వేయాలో చెప్తాను నేను. పచ్చి వాసన పోయే వరకు మగ్గాలన్నమాట, పైన వాటర్ ఉంటుంది కాబట్టి బాగా మగ్గుతుంది. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత పైన మూతమే నీళ్ళు పెట్టాం కదా, ఆ నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. ఇవ్వండి, ఉప్పు వేసాను, వేసి కలిపేసాను కదా. ఇప్పుడు మూత మీద పెట్టే వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి మీకు వంట కూడా మంచిగా అవుతుంది. ఇది వేసేసుకోవాలి అంతే, సరిపోతుంది నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి దగ్గరికి అయ్యేలాగా. ఇవ్వండి, ఆ ముక్కలో కొంచెం ములిగేలాగా వాటర్ వేస్తే సరిపోతుంది. ఆ వాటర్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు మసాలా వేసేయాలి మనం. మసాలా వేసి ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి, మరీ హైలో కాకుండా పెట్టుకోండి. కూర మాడకుండా చూసుకోవాలి మెయిన్, వాటర్ తక్కువ ఉంటుంది కదా. చూసారు, కూర అసలు వాటర్ ఉండకూడదు మీకు, ఇలా ఉండాలి. ఉంటే మటుకు సూపర్గా ఉంటుంది. దీంతో మటుకు సాంబార్ ఉండాలి, సాంబార్ ఉండి ఇది నంచుకుంటే వా. ఇగండి కర్రీ రెడీ. ఈ కర్రీ పేరు ఏంటి తెలుసా, కాలీఫ్లవర్ చూర్చూర్ కర్రీ. సో ఇది తింటే మీరు ఒకవేళ ఎవరు వచ్చినా తెలియకుండా పెడితే ఖైమా కూర అనుకుంటారన్నమాట. ఇది ఖైమాకు మించి అంటే అంతకు మించి బాగుంటుంది అన్నమాట, ఇది అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా వండి చూడండి, నచ్చినట్టుగా అయితే
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో వంట చేసేటప్పుడు ఏమి కాదు చిన్న చిట్కా, నేను వండినట్టుగా మీరు వండండి, మీరు వండినట్టుగా మీ పిల్లలకి చెప్పండి. మెయిన్ ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉండి దాని మీదే ధ్యానం పెట్టి మనం దగ్గర ఉండి వండేమనుకోండి, అన్నీ సమపాలుగా వేగుతుంటాయి, సూపర్గా ఉంటుంది అన్నమాట కర్రీ. మేము వండితే బాగుందండి, మీరు వండితే బాగోలేదండి అనుకుంటారా, అలా డిసప్పాయింట్ అవ్వకండి. మీరు వంట వండుతున్నప్పుడు ఏదో ఒకటి మీకు నచ్చినాయి కొనరాగాలంటే దేవుడి ఏదో ఒకటి పదాలు పాడుకుంటూ వండండి. అది పిల్లలకి ఆరోగ్యం, మీకు మైండ్ బాగుంటుంది, కర్రీ సూపర్గా ఉంటుంది, వావ్ అని తింటారన్నమాట. ఇది మీరు వండి ఎలా ఉందో నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి.